షాక్ తగిలింది. వైసీపీకి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నామని, నమ్మినందుకు గొంతు కోశారని కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తనకు జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. తాను రాయదుర్గం నుంచి, తన భార్య కళ్యాణ దుర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత డీటెయిల్స్ ను మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఏదైతే ఈ రోజు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కాపు రామచంద్రారెడ్డి గొంతు కోశారు నాది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబాన్ని దేవుళ్ళ చూశాను, కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి బహిరంగంగానే చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శిరీష, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ పార్టీ మీద దుమ్మెత్తి పోశారని చెప్పొచ్చు. అంటే కనీసం ఏదైతే ఈ రోజు టికెట్ వైసీపీ పార్టీ కోసం ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని వదులుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు అడిగి నడిస్తే ఈ రోజు ఇప్పటికే ఏదైతే 2024లో మీకు టికెట్ లేదు, మీ సర్వేలన్నీ కూడా నెగిటివ్ ఉన్నాయి, మీరు గెలవలేరని ఒక సర్వే సాకుతోనే మాకి నాకు టికెట్ ఇవ్వకపోవడం అనేది ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మాట చెప్పడం అనేది చాలా బాధగా ఉంది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అయినా వైసీపీ పార్టీ అయినా కూడా ఒక కరడు కట్టిన కార్యకర్త, కరడు కట్టిన ఎమ్మెల్యే లాగా మొత్తము నేను నియోజకవర్గంలో జిల్లాలో పనిచేస్తే ఈ రోజు నాకు టికెట్ లేదు, అదేవిధంగా మొహం మీద కూడా చెప్పారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగింది అనేది కూడా మా సమస్యలు విన్నపించడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నా కూడా నాకు ఒక ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అసలు నా కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని నట్టేట్లు బుక్ చేశారు. ఈ రోజు నడి రోడ్డు మీద గొంతు కోసినట్టు అయిపోయింది. నా రాజకీయ జీవితం అంతా కూడా సర్వనాశనం అయింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఆయన ఏం పని చేయమంటే ఆ పని చేశాము. ఈ రోజు మొత్తం గడప గడపకి తిరగమన్నాడు. అన్ని పనులు చేసిన తర్వాత ఒకే ఒక సాగుతో మీకు రిపోర్ట్ సర్వేలు సరిగా లేవని, మమ్మల్ని టికెట్ లేకోకుండా పక్కకి నెట్టేయడం అనేది ఏ విధంగా ఉంది అని కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే కూడా మరోసారి, ఎందుకంటే రాయదుర్గంలో ఖచ్చితంగా నేను పోటీగా చేస్తాను ఇండిపెండెంట్ గా, కానీ అదేవిధంగా మరో పక్కన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కూడా ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ ఆ పార్టీలు టికెట్ ఇవ్వకపోతే కన్నా నేను ఇండిపెండెంట్ గా నా భార్య సతీమణి భారతి కూడా ఖచ్చితంగా కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తాం, ఇద్దరు కూడా ఇండిపెండెంట్ గా అయినా కూడా ఒక హింట్ ఇచ్చారు. అయితే మొత్తం ఇది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కూడా ఇటు కాంగ్రెస్ ఇతర గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాపు రామచంద్ర రెడ్డి ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. మొత్తానికి అయితే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికార పార్టీలో 2 ఎమ్మెల్యే రాజీనామా చేయడం, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేసి బయటకు రావడం అనేది, ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ దుమారం లేపుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా రామచంద్రారెడ్డి బాటలో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయే దిశగా కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, రామాంజనేయులు అలాగే ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. అంటే ఏదైతే ఉందో ఈ సర్వేలు ఏంటి, ఈ దరిద్రపు సర్వేలు, ఏ సర్వేలో ఏం చెప్తున్నారో మాకు తెలియట్లేదు. నేను చాలా మంచి మనిషిని, ప్రజల్లో నాకు చాలా మంచి పేరు ఉంది, కానీ సర్వే సాకు చూపించి నాకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అలాగే ఏ పార్టీ పిలిచినా గానీ ఆ పార్టీకి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది, దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? శిరీష, మీరు అన్నట్టు కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. అంటే 2 సార్లు ఎన్నిక కూడా అయ్యారు, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, అదేవిధంగా మరోసారి జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెట్టినప్పుడు కూడా రాజీనామా చేసి ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ 2019లో కూడా అయ్యారు. అంటే ఆయనకి రాయదుర్గం నియోజకవర్గంలో కొంచెం మంచి పట్టు ఉందని చెప్పొచ్చు. అయితే ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఎమ్మెల్యేకి వ్యతిరేకత, అదేవిధంగా కార్యకర్తలు కూడా సపోర్ట్ చేయకపోవడం అనేది కూడా ఒక హింట్ ఇస్తున్నారు. అదేవిధంగా ఐపాక్ ఈ సర్వేలన్నీ కూడా పూర్తిగా సర్వేల ఆధారంగానే ఇప్పుడు జగన్మోహన్ 2024లో అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్న నేపథ్యంలోనే ఆ సర్వే అనుమతి కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కొన్ని సర్వేలన్నీ తప్పు రిపోర్ట్ చేయడం వల్ల మాలాంటి ఎమ్మెల్యేను, నేను దాదాపు నియోజకవర్గంలో దాదాపు 15-18 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలకు సేవ చేస్తున్నా, నాకు గుడ్ విల్ ఉంది, నేను గెలవగలన కాన్ఫిడెన్స్ ఉంది. మళ్ళీ ఈ సర్వేలు తీసుకొని, ఆ సర్వే రిపోర్ట్ తీసుకొని మమ్మల్ని ఏదో ఒక చెత్త కాగితలాగా పక్కకు పడేయడం ఏంటి ఎమ్మెల్యే సీఎం జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంటూనే అదేవిధంగా ఒక హింట్ ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కూడా మాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా రాయదుర్గం, కళ్యాణ దుర్గం,
అంటే కాపు రామచంద్రతో పాటు ఆయన భార్య సతీమణి భారతి కూడా కళ్యాణ దుర్గంలో పోటీ చేయబోతున్నారు. ఏ పార్టీ అవకాశం ఇచ్చినా కూడా ఒకవేళ అలా లేకపోయినా కూడా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తామంటారు. ఆయన కాన్ఫిడెన్స్ గా ఖచ్చితంగా షర్మిల అయితే వైసీపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకుంటారు. ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి 2024లో రాయదుర్గం కళ్యాణ దుర్గం నుంచి పోటీ చేస్తామనే హింట్ అయితే చాలా క్లియర్ గా ఇచ్చారు. మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారా లేకపోతే 2024 ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ తీర్థం ముచ్చుకుంటే కనిపిస్తుందని చెప్పచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.